Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ జనంలోకి వెళ్లడాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారా? ఘోర పరాజయం పాలైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా మూటా ముళ్ళు సర్దుకొని ఎక్కడికైనా వెళ్ళిపోతాడని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ నాయకులు అనుకున్నారు. కానీ పదే పదే జగన్ జనంలోకి వచ్చేలా మొన్నటి వరకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు కారణమయ్యారు. అలాగే తాజాగా ప్రకృతి కారణమైంది జనంలోకి జగన్ రావడాన్ని చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ నాయకులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇడుపుల పాయలో వైఎస్ఆర్కు నివాళి అర్పించిన అనంతరం తాడపల్లికి జగన్ చేరుకున్నారు. అనంతరం ఆయన విజయవాడలోని సింగ్నగర్ వరద ముంపు ప్రాంతానికి వెళ్లారు. జగన్ను చూడగానే జనం తమ కన్నీటి గోడు వినిపించారు. ప్రతి ఒక్కరిని జగన్ ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విజయవాడ మునిగిపోయేలా చేసిందని విమర్శించారు. అసలే వరద దెబ్బతో కూటమి ప్రభుత్వం సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో జగన్ ప్రజల్లోకి వెళ్లడం, ఆయన పేరు ఏదో రకంగా చర్చనీయాంశం కావడాన్ని ముఖ్యంగా చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే చంద్రబాబు మీడియా సమావేశంలో జగన్పై విరుచుకుపడ్డారు. జగన్ అనే పేరు చంద్రబాబులో బీపీ పెంచుతోంది. ఇలాంటి నాయకుడిని తన జీవితంలో చూడలేదని మండిపడ్డారు. అసలు ఇలాంటి వ్యక్తి సీఎం ఎలా అయ్యారో అర్థం కావడం లేదని సివాలెత్తారు. చంద్రబాబులో తీవ్ర అసహనానికి జగన్ మళ్ళీ జనానికి చేరువవుతుండమే కారణం. రాజకీయాలలో నాయకులపై ప్రజల కోపతాపాలు శాశ్వతంగా ఉండవు. జనంలోకి జగన్ వెళ్ళినప్పుడు కూటమిని నమ్మి ఓట్లు వేస్తే నేడు కష్టాలు వచ్చాయని జనం అనడం దేనికి సంకేతం? ప్రభుత్వ పాలనా రీతులే అంతిమంగా ఏ రాజకీయ పార్టీనైనా ఎన్నికలలో ఆదరించడం లేదా వ్యతిరేకించడం జరుగుతుంది. 2019లో చంద్రబాబు దారుణంగా ఓడిపోయారు. 2024లో కనీవిని ఎరుగని రీతిలో అధికారం సొంతమైంది. జనం నాడి గురించి చంద్రబాబుకు బాగా తెలుసు కాబట్టే ఇప్పుడు ఆయనలో అసహనం కట్టలు తెంచుకుంటోంది.